الحمد لله رب العالمين والصلاة والسلام على سيد العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين أبمان وسلارة من أندركنا إسلام يتوادم السلام عليكم ورحمة الله وبركاته ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. ఏం సార్ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని బస్సు మీద రాయడం అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. దీని గురించి కొత్తగా ఏం చెప్పేది అన్నట్టుగా ఫీల్ అవ్వకండి, ఏముందో తెలుసుకుందాం సరేనని అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ సెలవిస్తున్నమాట. యా అయ్యుహన్ నాసు తక్కు రబ్బకుమ్ అల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిద వఖలఖ మిన్హా జౌజహ వబస్స మిన్హుమా రిజాలన్ కతీరన్ వనిసా واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. الله سبحانه وتعالى సెలవిస్తున్న మాట, ప్రజలారా మీ ఆ ప్రభువుకు భయపడండి. ఏ ప్రభు అయితే మిమ్మల్ని ఒకే ప్రాణితో పుట్టించాడు, తన అదే ప్రాణి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాని జతను కూడా పుట్టించాడు అంటే ఆది మానవులైన ఆదమ్ అలైహిస్సలాం మొదటి ప్రాణి, తన ఆయన నుండి స్త్రీని అనేది పుట్టించడం అనేది పక్కటి మీద నుండి స్త్రీని పుట్టించడం అనేది జరిగింది. కనుక ఆ ఇద్దరి ద్వారా మళ్ళీ అనేక మంది పురుషులు అనేక మంది స్త్రీలు అనేది ప్రపంచంలో విస్తరించారు. కనుక మీరు ఆ అల్లాహకు భయపడండి, ఈ అల్లాహ్ పేరు తీసుకుని పరస్పరం వండకునిక మీరు దయ భిక్ష అనేది అడుగుతారు. కనుక ఉదాహరణకు మనం చూసుకున్నట్టే అల్లాహకి వస్త ఏ కబ్దు అల్లాహకి వస్త ఉంది మనకు ఉర్దూలు మమ్ముతుంది అంటే అల్లాహ్ కోసం ఇది చెయ్యండి, అల్లాహ్ మీకు మంచిగా ఉంచుగాక మమ్మల్ని కరుణించండి, దేవుడు మీరు చల్లగా చూడగాక మా సమస్య పరిష్కరించి అంటే ప్రతి దాంట్లో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తాం, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తాం. కనుక దైవాన్ని ఇన్వాల్వ్ చేసి మీరు దయను అనేది కాంక్షిస్తున్నారు, ప్రేమను కాంక్షిస్తున్నారు, న్యాయాన్ని కాంక్షిస్తున్నారు, ఆ నిజ దైవానికి మీరు భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియడమే కాకుండా ఆయన మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు అన్న విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఖైరుకుమ్ ఖైరుకుమ్ లియాహలి వ అన ఖైరుకుమ్ లియాహలి, మీలో ఉత్తములు ఎవరో తెలుసా, తన కుటుంబానికి సరేనా మంచిగా కుటుంబం ఎడలా మంచిగా ఉన్నవాడు. సరేనా కుటుంబం అంటే ఎవరు, అందులో అమ్మా నాన్న వచ్చేసారు, అందులో ఆలు బిడ్డలు వచ్చేసారు, అలా అక్క చెల్లెళ్ళు వచ్చారు, అన్నాదమ్ములు వచ్చేసారు అన్న కదా. నేను నా కుటుంబానికి ఉత్తముణ్ణి, నేను నా ప్రవర్తన నా మంచి ప్రవర్తన ముందు ఎవరు అర్హులు అంటే నా వారు ముందు అర్హులు అవున కదా. కన్నవారు దానికి ఎక్కువ అర్హులు, కట్టుకున్న ఇల్లాలు దానికి ఎక్కువ అర్హురాలు, అలాగే మన కడుపున పుట్టిన సంతానం దానికి ఎక్కువ అర్హత కలిగిన వారు. కనుక మనం మన కుటుంబం ఎడల ఎంత ఉత్తమంగా ఉంటామో సమాజం తన అనేది అంతే బాగుంటుంది, అలాగే అల్లాహ్ దృష్టిలో కూడా మనం ఉత్తములుగా ఉంటాము. కనుక ఇది మనం గమనించాలి. అలాగే అభిమానం ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఇది అందరి గురించి చెల్లిని కానీ చెల్లిని అందరినీ గౌరవించాల్సి, ముఖ్యంగా భార్య గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ మనకు తాకీదు చేయడం అనేది జరిగింది. అదేమిటంటే ఫత్తకుల్లాహ ఫిన్నిసా ఫఇన్నకుమ్ అఖస్తుమూహున్న బిఅమానిల్లా వస్తహలల్తుమ్ ఫురూజహున్న బికలిమతిల్లా, మీరు మీ భార్యలను గౌరవించండి, వారి ఎడల మంచిగా వ్యవహరించండి, ఎందుకంటే తన దైవం పేరుతోనే మీరు వారిని భార్యలుగా చేసుకున్నారు, ఆయన యొక్క అనుమతితోనే తన మీరు వారు మీకోసం ధర్మసమ్మతం అప్పటి ముందు నిషిద్ధం కదా. తన అయితే పెళ్ళైన తర్వాత ఏమవుతుందని ధర్మసమ్మతం, దీనివల్ల నిజంగా అది తన ధర్మాన్ని పాటించి వివాహం చేసుకున్నాం, ధర్మాన్ని పాటించి వివాహం చేసుకున్నాం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఇది మీకు చాలా సంబంధించిన ప్రవర్తన, అంటే మీ భార్యల హక్కు వారిని మంచిగా చేస్తాం, అలాగే మీ హక్కు మీ భార్య మీద ఏముంటుంది అంటే వారు మీ మాట వినాలి, చాలా మీకు నచ్చని వ్యక్తుల్ని మీ ఇంటికి రానివ్వకూడదు. ఒకవేళ మీకు నచ్చని వ్యక్తుల్ని ఇంటికి రానిచ్చినట్లయితే మీరు ఆ నిమిత్తం అనేది వారిని మందలించవచ్చు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ఇక్కడ మందలించడం అంటే ఓ గుడ్డుని బాదినట్టు బాదడం కాదు, అది చాలా తప్పు. ఇస్లాం దీన్ని అస్సలు తన ఆమోదం అనేది తెలుపదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం ప్రసంగం కానీ కొందరు స్త్రీలు వచ్చి వాళ్ళ భర్తల గురించి వాళ్ళ కటు ప్రవర్తన గురించి వాళ్ళు షికాయత్ చేసుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, ఏమైందయ్యా మీకు, మీరు పగలేమో గుడ్డులా బాస్తారు ఆమెని, అదే రాత్రి అయితే ఈ కామాంధుల వాళ్ళ మీదే పడి మళ్ళీ రక్కు కోరికలు తీసుకుంటారు మీరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించడం అనేది. కనుక ఇది తగని విషయం, ఇది తగని విషయం. ఆడదాని మీద చెయ్యి ఎత్తడం అనేది అనివార్యమైతే కానీ ఎత్తకూడదు ఒకటి. రెండవది, ఒకవేళ ఎత్తిన హోమలాంగి కనుక తద్వారా అనేక యొక్క ఇతర నష్టాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కనుక తన తగలరాని చోట తగిలినా ఇది జరిగినా కానీ నష్టాన్ని తర్వాత మనమే భరించాల్సి ఉంటుంది. కనుక అభిమానమిస్తున్నారా, ఈ విషయంలో మనం కూడా కోమలంగా వారి విషయంలో వ్యవహరించాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమానమిస్తారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు స్త్రీల గురించే ఇంత నొక్కి వక్కాడిస్తున్నారు అంటే, సరేనా, ఎందుకు స్త్రీల గురించి, భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా సరే, ఎందుకంటే వారు పక్కటెముకతో పుట్టించబడ్డారు. సరే, పక్కటెముకలు మీరు చూసారా, సరే బర్ర ఎముకలు అంటామండి, సరే ఇటు ఇక్కడ ఉంటాయి ఈ ఎముకలతో, ఈ ఎముకలు ఎలా ఉంటాయా, సరే నేను తన యొక్క నిటారుగా ఉంటాయా కాదు, కదా కాస్త వంగి ఉంటుంది. అందులో పై యొక్క ఎముక ఏదైనా అలా అంటే పై ఎముక ఏదైతుందో ఇంకా వంగి ఉంటుంది, అంటే అది గుండెని కాపాడు, ఇవి ఎన్నుకున్నాయి మన గుండెని కాపాడడానికి అన్న కదా. కనుక పై ఎముక ఏదైతుందో ఇంకా వంగి ఉంటుంది. ఆ ఎముకతో పుట్టించబడ్డారంటే ఆ వక్ర యొక్క స్వభావం అనేది సరే స్త్రీలలో ఖచ్చితంగా ఉంటుంది. కనుక ప్రవక్త సలహా వారు అన్నారు, పూర్తిగా సరి చేసేయాలని మీరు ప్రయత్నించారనుకోండి దాన్ని ఇచ్చేస్తారు, దాన్ని మీరు ఇచ్చేస్తారు, సరేనా. కనుక అలానే వదిలేస్తే ఆ వక్రత అలానే మిగిలిపోతుంది. కనుక దాన్ని ఎంత ఏ మోతాదులో ఏ స్థాయిలో అనేది సంస్కరించాలో ఆ స్థాయిని సంస్కరించుకుంటూ దండించుకుంటూ తన నయానో భయానో అనేది మనం వారితో కాపురం చెయ్యాలి అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, వివాహ విషయాన్ని తీసుకుంటే ఇస్లాం స్త్రీని అనేక విధాలుగా గౌరవించింది. అల్హమ్దులిల్లాహ్, తల్లిగా చెల్లిగా ఏ రకంగా తీసుకున్నా ఇస్లాం గౌరవించింది. ఉదాహరణకు కానీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక వ్యక్తికి, ఆ ఇద్దరు కూతుర్ని పెంచి పోషించి మంచి చోట పెళ్లి చేశారంటే అతనికి స్వర్గం ఖాయమైంది. కానీ అలాగే ఇస్లాం అంది తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తల్లి పాదాల కింద స్వర్గం ఇది, ఆమె సేవలో మీరు తరించండి అని ఇస్లాం ధర్మం చెప్పింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాన్ని మనం తీసుకున్నట్లయితే కానీ ముందు ఆడపిల్ల పుడితే అవమాన భారం తోటి తీసుకెళ్లి సజీవ సమాధి చేసేసేవారు, సజీవ సమాధి చేసేసేవారు కానీ. కనుక అలాంటి ఒక సంఘటన ప్రవక్త సలహా వారి ముందర ప్రస్తావించినప్పుడు ఆయన కన్నీరు మున్నీరు అయిపోయారు. ఎంత కఠినమైన హృదయమైన ఇది, ఎలా మీరు ఆ పని చేసేవారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తన స్త్రీ పుట్టుకను, స్త్రీ యొక్క ఆడబిడ్డ పుట్టుకను తన వైదా బుషిర అహదుహుమ్ కానీ అంటే వారికి ఆడబిడ్డ పుట్టిందన్న శుభవార్త వినిపిస్తే, అంటే ఆడబిడ్డ పుట్టుకను శుభవార్తగా పేర్కొన్నాడు అల్లాహ్ సుబ్హానహు, సరేనండి, శుభవార్తగా పేర్కొన్నాడు. అయితే జనం ఎలా వ్యవహరిస్తున్నా అంటే దాన్ని శుభంగా భావించడం లేదు, వారు నచ్చి నచ్చి తిరుగుతున్నారు, ముఖం ఎలా చూపించుకోవాలని అవమాన భారంతో వారి తన కనిపించకుండా వాళ్ళు తిరుగుతున్నారు, చివరికి వీలైతే సంపేద్దామని కూడా ఆలోచిస్తున్నారని కూడా అల్లాహ్ సుబ్హానహూ చెప్పారు. కనుక నేటికి ఎన్నో సంవత్సరాల క్రితం ఇది అవతరించింది, 1440 సంవత్సరాల క్రితం ఖురాన్ అవతరించింది. నేటికి మనకు భ్రూణ హత్యలైన సర్వసాధారణంగా ఉన్నాయి కానీ ఆడబిడ్డ కడుపులో ఉంది అని తెలుసుకొని ఎంతమంది తీసుకెళ్లి అనేది భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని కానీ ఆ శిశువుని అనేది ముక్కలు ముక్కలు చేసి ఎంతమంది ఆ ప్రాణం వచ్చేసినా మీరు అది చెప్తున్నా మీకు, ఎందుకంటే దానికి ముందు ఆడ శిశువు మగ శిశువు అనేది తెలియదు. ప్రాణం వచ్చిన తర్వాత కత్తులతో కటార్లతో దాన్ని తుడుగల చేసి భ్రూణ హత్యలకు పాల్పడిన ఎంత దారుణం ఆలోచించండి, దేనికన్నా పరిశాచికతం ఇంకేమైనా ఉంటుందా. కనుక ఇవన్నీ ఇస్లాంలో నిషిద్ధం. కనుక పూర్వం మనం తీసుకున్నట్లయితే స్త్రీ విషయంలో నికాహ్ అనేది ఒక రకాలుగా ప్రజలు చేసుకునేవారు, అంటే స్త్రీని విలాస వస్తువుగా మాత్రమే చూసేవారు, స్త్రీని విలాస వస్తువుగా మాత్రమే చూసేవారు. అయితే విలువైనది అని తెలియజేసింది ఏమిటి ఇస్లాం ధర్మం, విలువైనది స్త్రీ అని తెలియజేసింది ఏమిటి, విలువైనది వరితని తెలియజేసింది ఇస్లాం ధర్మం. కనుక పూర్వపు ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వివాహం అనేది మన భారతదేశంలో తీసుకుంటే అభిమానం ద్వారా పెళ్లి 10 రకాలు అని ఒక నానుడుని అందరికీ తెలుసు. అందులో కానీ బ్రాహ్మ వివాహం అనేది ఒకటి ఉంటుంది, దైవ వివాహం అనేది ఉంటుంది, అర్ధ వివాహం ఉంటుంది, కానీ
అలాగే ప్రజాపత్య వివాహం అనేది ఒకటి ఉంటుంది, అసుర వివాహం అనేది ఒకటి, రాక్షస వివాహం అనేది ఒకటి, అలాగే గాంధర్వ వివాహం ఒకటి, అలాగే పైశాచిక వివాహం అనేది ఒకటి. ఈ ఇలా 10 రకాలుగా వివాహాలు అనేవి ఉండేవి. వీటన్నిటిని వివాహాలుగానే పరిగణించేవారు మన భారతదేశంలో తీసుకుంటే. అదే అరబ్బు ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఇరు కుటుంబాల యొక్క అంగీకారంతో ఒక వివాహం జరిగింది, అది ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ అదే విధానం, ఇస్లాం దాన్ని ఆమోదిస్తుంది. సరే, రెండవది ఏమిటంటే భర్తే స్వయంగా తన భార్యని ఒక జాతి పెద్దకు గొప్ప వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా సంతానం కనుమని పంపించేవారు, భర్తే సొంతంగా ఇలా చేసేవారు. భారతదేశంలో తీసుకుంటే దీన్ని వేరే రకంగా అనేది మీరు చూడగలరు. కానీ ఉదాహరణకు ఊరి పెద్ద అనుభవించే ఒక రివాజు అనేది ముందు ఉండేది. సరే, ఇప్పుడు చాలా విషయాల ముందు ఇప్పుడు మనకు కనిపించాం, మరీ మారుమూల ప్రాంతం నేటికి అవి కొనసాగుతున్నాయి. సరే, చెప్పవచ్చేసి ఏమిటంటే మూడో విధానం ఏంటంటే 10 ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళేవారు, ఇది వివాహం వాళ్ళ దగ్గర 10 ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఆ స్త్రీకి సంతానం కలిగితే ఆ స్త్రీ ఆ 10 పిలిపించి ఇది ఎవరి సంతానమో సైగ చేస్తే ఇంకా అతనికి ఆ శిశువుకి అతనే సంతానం, ఇంకా నోరు మెదపడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇది ఒక చివరిది ఏంటంటే లెక్కలేనంత మంది ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళేవారు, ఆ స్త్రీ కూడా అంతిమంగా తను ఎవరి శిశువు అనేది ఎవరి బిడ్డ అనేది ఆ స్త్రీయే తీర్మానం అనేది చేసేది. కనుక దీన్ని ఎవరు రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా వర్ణిస్తారు. అయితే ఇది అధ్వాన దశ, ఏమంటారు స్నేహితుల, ఇది అధ్వాన దశ. ఎందుకంటే స్త్రీని విలాస వస్తువుగా చూడటం, అక్కడేంటే లేదు అక్కడ స్త్రీకి అధికారం ఉండేది, స్త్రీ ఎంతమంది తను అనుభవించారు, అదే దీనికి అక్కడ దానికి లింకే ఉండదని ఆయన తేనా. నిజంగా చెప్పాలంటే తన వివాహ పద్ధతి ఏదైతే ప్రస్తుతం ఇరు కుటుంబాల అంగీకారంతో తన అమల్లో ఉందో ఇదే అన్ని విధాల శ్రేయస్కరం. వీటన్నిటికి మించి నేటి దారిద్ర్యం అంటే సహజీవనం, నేటి దారిద్ర్యం ఏంటి, పెద్ద దరిద్రం ఏంటంటే సహజీవనం. పెళ్లి పటాకులు చేసుకోకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే జీవితం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ సర్దుకునిందా పెళ్లి చేసుకుంటారు, లేదంటే ఎవరికి వాళ్ళు వేరైపోయి మళ్ళీ వాళ్ళ బతుకులు వాడింది. రెండో దీనికల్లా మరి దారుణమైనది అంటే స్వలింగ సంపర్క వివాహం, ఇది మరి ఇంకా దారుణం. దీనికి మళ్ళీ చట్టబద్ధత లభించడం అనేది ఇంకో పెద్ద యొక్క దారుణం. కనుక ఇవన్నీ గతంలో ఉన్నవే, కొత్తవి ఏమీ కావు. అయితే ఆ పాత రోతని తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా వీళ్ళు అనేది మెరుగులు అధ్యయనం చేస్తున్నారు, అంటే దాన్ని ప్రజల్లో అనేది ఇంకా వినాశనానికి దారితీసే యొక్క పనులు చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏదేమైనప్పటికీ అభిమానం ద్వారా మనం పడతిరి స్త్రీని గౌరవించాలి, అభిమానించాలి. అలాగే ఆమె హక్కు ఏదైతే ఆస్తి హక్కు ఇతరత్ర హక్కులు ఏవైతే ఇస్లాం కల్పించిందో అవి కూడా ఆమెకి మనం ఇవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ విధంగా మనందరినీ దీవించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.